శాంతియుతంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లు ఈ ఎమర్జెన్సీ కంటే ఉన్న రోజుల కంటే కూడా చాలా అధ్వానంగా ఇది ప్రజాస్వామ్యమా అని చెప్పేసి వీళ్ళు చేయడము ఇప్పుడు అల్లరి చేసి రాళ్ళు వేస్తే కేసులు పెట్టరా ఆ కేసులు పెడితే అది మమ్మల్ని అనవసరంగా కేసులు పెట్టారు పబ్లిసిటీ ఎట్లంటే ఈయన స్టేట్ లెవెల్లో కాదు సెంట్రల్ లెవెల్లో తీసుకుపోవాలా ఒక రాష్ట్రంలో ఏమో జరిగిపోతుందని చెప్పేసి అని గతంలో ఆ ఎలక్షన్లప్పుడు ఈ మధ్య కాలంలో చేసినారు కానీ ఈ రెండు మీడియాలను జనం నమ్మే పరిస్థితుల్లో లేరు ఈనాడు ఆ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ పేపర్స్ ఎంత ఘోరంగా రాస్తున్నా అంటే రామోజీరావు గారు వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీతాలు ఆలస్యంగా ఇయలేదా వాళ్ళు వచ్చి మాకు జీతం పెంచమని చెప్పేసి గెట్ అవుట్ అని చెప్పేసి అని వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న వాళ్ళని కూడా ఔట్ సోర్సింగ్ వాళ్ళని కూడా అవుట్ అని దర్మేశాడా కనీసం దగ్గరికి పిలిచి మాట్లాడా మరి ఆ రోజు ఉన్నట్టు ఆరోగ్య మిత్రులకు ఆ రెండు వేలు ఉండేలా పదివేలు చేస్తామని చెప్పి పదివేలు చేశాడా ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వంలో చేస్తానని చెప్పి విలీనం చేశారా ఈయన చెప్పినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పాడో నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎవరు చేయలే ఈరోజు ఎందుకంటే ఆయన ఈ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో మన హామీలు అనేది ఒక భగవద్గీతతో ఒక ఖురాను ఒక బైబుల్తో సమానం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మనం చేయగలిగితే చేస్తామని చెప్పేసరి మరి ఆనాడు నిజంగా రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ అని ఒక అబద్ధం చెప్పే ఉంటే కేవలం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటే ఓట్లు తేడా టోటల్ ఓట్లంతా మెజారిటీ వచ్చింది ఎంత అంటే ఐదు లక్షలు ఆ రోజే ఆయనకు మేము కూడా చెప్పాం అని ఇది చెప్తే బాగుంటుందేమో అని అంటే మనకు భవిష్యత్తు ఉంది వయసు ఉంది మనం అబద్ధాలు చెప్పిరే పద్ధన గడ్డన ఎక్కుతే అది చేయలేకపోతే మన భవిష్యత్తు దెబ్బతింటుంది వాళ్ళకు వయసు అయిపోయింది అయింది అంత అయిపోయింది కాబట్టేసి మనం చెప్పం అని చెప్పేసి మాట మిక్కచ్చుగా చెప్పాడు ఆయన నేను ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసినా ఇన్నేళ్ళు ప్రతిపక్ష నేత చేసినా నాకు తెలియదా అని రివర్స్ క్వశ్చన్ లేచి రోజు నువ్వు నువ్వు ఇచ్చిన రెండు వేల పద్నాలుగు ఎంత ఎంతవరకు చేశావు కనీసం ట్వంటీ పర్సెంట్ అన్న అయిందా కాల నిరుద్యోగ బుద్ధి అన్నావు ఎప్పుడు ఇచ్చావు ఆరు నెలల ముందు ఇచ్చావు అది ఎంత మందికి ఇచ్చావు నీ జన్మ కమిటీలో ఎవరైతే శాంక్షన్ చేసుకున్నారో వాళ్ళకి ఇచ్చావు అందరికి ఇచ్చావా పసుపు కుంకుమ ఎందుకు అయిపోయిందని చెప్పేసి అన్ని పసుపు కుంకుమ కూడా పెట్టాం ఎన్నికల ముందు అప్పులు పెట్టేసి నువ్వు పోయి రాష్ట్రం అంత అప్పుయిందంటే అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అమరావతి పోతే మూడు రాజధానుల గురించి మేము చెప్తున్నాం ఖచ్చితంగా మూడు రాజధానులు కావాల్సిందే ఈ రోజు మూడు రాజధానిలో ఒక రాజధాని అనే ఎన్నికల్లో వెళ్తా అంటారు ఆయన పోని చంద్రబాబు పోని మేము మూడు రాజధానుల మీదనే పోతాం మూడు రోజుల అభివృద్ధి జరిగింది అంటారండి ఖచ్చితంగా ఒక ప్రాంతం ఇప్పుడు హైదరాబాద్నే మనం ఉదాహరణ చేస్తుందాం హైదరాబాదే ఒకటే కాకుండా ఆ రోజు పరిపాలన పరంగా కర్నూలు కానీ ఇంగోసాట కానీ ఉంటే ఆ రోజు మనము మెద్రాస్ రాష్ట్రా నుంచి విడిపోయి వచ్చినాం వచ్చిన తర్వాత కర్నూలు రాజధాని మళ్ళీ హైకోర్టు గుంటూరు ఇవ్వడం జరిగింది తర్వాత కాలంలో హైదరాబాద్ ను బోరగలు రామకృష్ణారావు కానీ ముఖ్యమంత్రి గారు అప్పుడు అక్కడ మన టంగుటూరు ముఖ్యమంత్రి గారు వీళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అంతా కూడా ఒకే రాష్ట్రంగా చేయాలని చెప్పే సంకల్పంతో చేయడం అప్పుడు నుంచి ఐటీ రంగంలో కానీ మరి ఇండస్ట్రీస్ కానీ ఏవి కూడా అంత హైదరాబాద్ లోనే అభివృద్ధి కేంద్రీకరణమైంది ఎప్పుడైతే ఈ ఇక్కడ మాకు అప్పులు వచ్చినాయి వీళ్ళకి ఆస్తులు పెరిగినాయి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులు ఉన్నా కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు ఓటుకు నోటు కేసులో దొరకపోయి ఉంటే ఇక్కడనే నువ్వు ఆఫీసు పెట్టుండేవనివే నువ్వు ఒక గెస్ట్ హౌస్ కోసం నలభై కోట్లు ఖర్చు పెట్టావు ఒక సెక్రటరీ కోసం యాభై వంద కోట్లు ఖర్చు పెట్టావు అన్నీ ఉండాలనే కదా చేసింది కేసీఆర్ ఇటు భయపడి ఓటుకు నోటు కేసులో నువ్వు దొరికి పెట్టబుట్ట తత్తుకొని ఎంతమందిని ఈ మన తెలుగు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టావు ఈ రోజు విజయవాడలో ఇదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినవే కనీసం రోడ్లు ఉన్నాయా కంపల్సీట్లు మలిచిపోయినాయి ఏం చేసావు సింగిల్ రోడ్డు మేము ఆడికి పోవాలంటే సింగల్ రోడ్ లేదు లేదు అంటే కట్ట మీద కట్ట మీద పోవాలా ఒక బండి వస్తుంటే అంటే ఒక బండి సైడ్ పోవాలా కాబట్టేసి నువ్వు ఏం అభివృద్ధి చేశావు అరే శ్రీకృష్ణ కమిటీ చెప్పింది అది సేఫ్ జోన్ కాదు సేఫ్ జోన్ కాదు మీరు అక్కడ పెట్టాకండి అని చెప్పినా కూడా ఎవరి మాటలు వినకుండా కొంత దూరం వచ్చేసి అక్కడ మన ప్రకాశం జిల్లాలో అనేది అక్కడ దనకొండ దగ్గర పెడతానని చెప్పి చెప్పడం అప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫ్ బాయ్ అక్కడ కొనడం తన మిత్రులకి అందరికీ ఇక్కడనే తీసుకోమని చెప్పేసి అని ఈయనే అమరావతిలోనే చేస్తామని చెప్పేసి అని ఈయన తీసుకొచ్చి పెట్టడం ఇప్పుడు మీరు చూడండి ఎన్ని ఎంక్వైరీలు వేసినా కూడా ఇప్పుడు ఎంత ఉద్యోగం జరుగుతుంది కేవలం ఆరు రోజుల్లోనే తన నారాయణ ప్లస్ వాళ్ళకు సామాజిక వర్గాము ప్లస్ వాళ్ళ అనుచరులకు తప్ప ఎవరన్నా కొత్త కొన్నారా ఇదంతా స్పష్టంగా కనపడతా ఉంది జీవో వన్ మీద అది కోర్టు కూడా నిన్న హైకోర్టు సుప్రీం కోర్టు కూడా సీరియస్ గా తీసుకొని హైకోర్టు సిజే కూడా మీకు వచ్చేసి అధికారం లేదు మీరు ఎందుకు లంచ్ మోషన్ లో ఇదేమో కొంపలు అంటుకపోతున్నాయా అని చెప్పేసి అని సిజీఐ గారు కూడా సీరియస్ గా కావడం జరిగింది ఎందుకంటే ఈయన ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యవస్థలైనా మెయింటైన్ చేస్తారని చెప్పి ప్రజల్లో ప్రతి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచే ఉంది వ్యవస్థలను మెయింటైన్ చేయడంలో ఆయనకు ఆయన సాటి ఎందుకంటే ఈయన కాంగ్రెస్ మన హోమ్ మినిస్టర్ అతను ఇంతకుముందు కాంగ్రెస్లో మినిస్టర్ ఉండి ఉన్నాడు కదా ఆయనను కూడా బాగా ముఖ్య ఈయనకు బాగా జగన్ పంపించే దాంట్లో జైలు పంపించే దాంట్లో కాబట్టి చిదాంబరం చిదాంబరం పి చిదంబరం ఆయనకు ఈయనకు లింకులు బాగున్నాయి కాబట్టేసి ఆ రోజు కూడా అనవసరంగా పదహారు నెలలు జైలు పెట్టారు మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టేసి ఈ విధంగా ప్రజలను ఏదో విధంగా చేసి మనకు లాబ్ది పొందే విధంగా ఏదైనా చేద్దామనే టైపులో చేస్తున్నాడు రెచ్చగొడుతున్నాడు అందరినీ రెచ్చగొడుతున్నాడు ఉద్యోగస్తులని రెచ్చగొడుతున్నాడు ప్రతి ఒక్క కులాలను రెచ్చగొడుతున్నాడు అందరినీ చేస్తున్నాడు లేవు శాంతి లేక ఏమైనా అదే క్రెడిట్ చేస్తున్నాడు ఎట్లా అందులో ఈ కొంతమంది కోర్టుల్లో కూడా అది చూసి చూడకుండానే ఆ విధంగా లంచ్ మోషన్ లో తీసుకోవడము అర్జెంటుగా ఒక ప్రభుత్వం మీద నీకు ఇంకొకటి చెప్తున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని కేసులు ఒక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే రోజు నాలుగు వందల నుంచి ఐదు వందల కేసులు బుక్ అవుతున్నాయి ప్రతి చీఫ్ సెక్రటరీ ప్రతి చీఫ్ సెక్రటరీ వాళ్ళే కోర్టుకు హాజరు కావాలి ప్రతిరోజు దాదాపు ఒక డ్రాఫ్టింగ్ ఐదు వందల పేజీలు తక్కువ లేకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు చిన్నదానికి కోర్టులకే పెద్దదానికి కోర్టులకే అందరు కూడా వీలే తిరగాల మీరు గమనించండి ఇది నేను పూర్తి డేటా తీసుకుంటున్నా తీసుకోలేదు తీసుకుంటాను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంత చిన్న రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టే కేసులు గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ టోటల్ కలిపినా కూడా అన్ని కేసులు లేవు కావాలని కావాలని ప్రతిదీ కూడా ప్రభుత్వానికి మంచి జరగకూడదు అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెడితే దానికి తప్ప తప్ప అని మన వాళ్ళంతా నాయకుల పిల్లలు మీరు అందరూ కూడా ఇంగ్లీష్ చదవచ్చు బీద పిల్లలు చదవకూడదా దానిపైన మళ్ళీ కోర్టుకు పోయి తెస్తావా ఏది కూడా ప్రతిదీ కూడా ఇళ్ళ స్థలాలు దాని మీద ఆడకూడదు అని చెప్పి మళ్ళీ ఒకటిన్నర సంవత్సరం లేట్ చేసినాడు ఆయన సార్ బీదలకు ఇంగ్లీష్ దాంట్లో ఈ పొద్దు అందరికి కూడా దాదాపు ఇరవై పాతిక లక్షల మందికి ఇల్లు ఈ రోజు అందరికి కట్టడానికి ఇచ్చినాడు గ్రాంట్ కూడా దానికి రెడీ చేసినాడు అన్ని ఇస్తున్నారే మళ్ళీ ఎక్కడ ఏది చేసినా కూడా ఆయన ప్రజలకు మంచి జరగకూడదు మన పార్టీ రావాలా మనము వాళ్ళ మీద బురద తెల్లాలా ఆ పద్ధతి చేస్తున్నది తప్ప ఇంకొకటి కానే కాదు సార్ జగన్మోహన్ రెడ్డి సార్ ఇంత సంక్షేమ పథకాలు చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసి పోటీ చేసే జరిగింది ఏమి లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టెబిలిటీ మనిషి కాదు ఇప్పుడు రెండు అడుగులు ఒకటి బీజేపీ మీద ఉంది ఒకటి టీడీపీ మీద ఉంది బీజేపీకి టీడీపీకి పడదు అంటే ఆయన తెగదింపులు ఎట్లా ఈ లాస్ట్ మూమెంట్ వరకు ఎట్లా చేసుకుంటారో తెలియదు ఈయనకు ఇరవై ముప్పై అంటే ఈయన ఒప్పుకుంటాడో లేదో మాకు తెలియదు ఎందుకంటే అంత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని పవర్ ఉన్న అంటే ఇతనికి పెద్ద ఉందని చెప్పేసి అని జనంలో అనుకుంటున్నారు కదా అటువంటిప్పుడు కనీసం ఒక యాభై గానీ తక్కువ లేకుండా ఇస్తే గానీ ఆయన నాకు తెలిసి అంటే మన అంచనాలు ఇరవై ముప్పై అదో పలానా సీటు ఇది అని అంటే ఇరవై ముప్పైకి ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు చట్ట పవన్ కళ్యాణ్ అంటున్నాడు నాగబాబు ఇద్దరు అంటున్నారు ఆయన బొన్లో పడినాడబ్బా తేనెటీగా ఎట్లా దాంట్లో పడుతుందో తేనెలో ఆ విధంగా ఈయన ఆయన మైకంలో పడిపోయినాడు ఆయన చెప్పిన స్కిప్ట్ రాస్తా అన్నాడు చెప్తా అన్నాడు గతంలో అంతే కదా చెప్పింది ఈ సూ అతనికి ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే నిజాయితీగా ఆయన ఒక్కడే పోటీ పెడితే సత్తా తెలుస్తుంది చిరంజీవి గారు పెట్టారు చిరం సొంతం పెట్టాడు పోటీ చేశాడు ఆయనకు ఆ పొద్దు ఎన్నో ఇరవై రెండు సీట్లు ఎన్నో వచ్చినాయి పద్దెనిమిది ఇరవై రెండు వచ్చినాయి సరే ఆయన మళ్ళీ ఆ కాలక్రమంలో ఆయన పార్టీ సంబంధించి ఆ పొద్దు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరాలని నిర్ణయించుకోవడం అది చేయడం అది ఒక పద్ధతిగా ఉంది ఈయన ఎక్కడ ఒక సీట్లు రెండు పెడితే రెండు గెలిచలేదు ఆ ఒక ఏదో దాంట్లో గెలిచడం జరిగింది కానీ ఎక్కడ కూడా నాకు తెలిసి ఈ అది పార్టీ వల్ల పెద్దగా పెరిగేది ఏమీ లేదు మా పార్టీకి సంబంధించి మాకు కాన్సెప్ట్ పూర్తిగా ఉంది ఇప్పుడుండే సీట్ల కంటే ఎక్కువ వస్తాయనేదే తగ్గవు ఏదో పబ్లిసిటీలో ఎందుకంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీలో ఎన్నో కొద్దిగా ఏదో గోదావరి జరుగుతాయి అని చెప్పేసి నీ టైంలో ఎన్ని జరిగినాయో నీకైతే జరిగినాయో తెలుసు కదా విషయము మళ్ళీ కాబట్టి ఇవన్నీ వాళ్ళ ధరలో జరిగినట్టు కాలే మనకు విజయవాడలో మీకు తెలుసు హాస్పిటల్ కరోనా టైమ్ లో హాస్పిటల్లో పదకొండు మంది ఖాళీ పూర్తి ఆ డాక్టర్ కనీసం అరెస్ట్ చేసేదానికి కూడా కోర్టు అనుమతి రమేష్ బాబా రమేష్ హాస్పిటల్లో కాబట్టి ఎన్ని జనం గమనిస్తా ఉన్నారు ఇప్పుడు నిన్న జనానికి అంత ఎందుకు జియో నెంబర్ వన్ దాంట్లో స్పష్టంగా ఉంది నువ్వు రోడ్లలో ట్రాఫిక్ లో కాకుండా పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా గ్రౌండ్లలో కానీ నీకు ఇది పాదయాత్రకి ఏమి అబ్జెక్షన్ పెట్టడా నడుచుకుంటా పోయేది కాబట్టి అని చెప్తే దాన్ని వక్రీకరించి కొయ్యది భారత స్వాతంత్రం రాకముందు కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఈ విధంగా లేదని స్టేట్మెంట్ పేపర్లు ఇప్పిస్తే కోర్టు చెప్పిందని ఎంత దారుణం అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో ఎందుకంటే చివరి దశ అది చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అంటున్నాం పవన్ కళ్యాణ్ మరో ఛాన్స్ అనేది ఏం లే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక పాతిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు దాంట్లో అనుమానమే లేదు ఎందుకంటే అవినీతి లేదు ఎప్పుడైతే ఒక ఒక బెనిఫిషియర్ వచ్చేసి అప్లికేషన్ పెట్టిన తర్వాత అది విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఆ నుంచి ఎండిఓ ఎంఆర్ఓ ఇట్లా పోయి అట్లా పోయి ఇట్లా పోయి వస్తే వాళ్ళకి ఖర్చు అవుతుంది ఇప్పుడు అటువంటి ఏమీ లేకుండా డేటాతోనే తీసుకొని డేటాతోనే వాళ్ళ ఏ కులము ఏ క్యాస్ట్ ఎంత వయసు ఉంది అని చెప్పేసి అని నలభై ఐదేళ్ళ వయసు ఉండే ఒక డబ్బులు పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు ఏమి అరవై ఏళ్ళు పెన్షన్లు ఇస్తున్నాడు మళ్ళీ బీసీలకు ఇస్తున్నాడు ఓబీసీలకు ఇస్తున్నాడు ఎన్ని ఎవరు కూడా సంతకాలు పెట్టడం లే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం సచివాలయ వ్యవస్థలో చేయడం ఈ సచివాలయ వ్యవస్థ వాళ్ళు వస్తే తీసేస్తారు ఈ ఇప్పుడు సచివాలయ వ్యవస్థలోని వాలంటీర్ల వల్ల ప్రతి నెల ఒకటి ఆ తాతలు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ డబ్బులు ఎప్పుడొస్తాయి పింఛన్ కోసం ఎందుకంటే నిజంగా చెప్తాను ఇప్పుడు ముస్లిం ముత్తక అందరూ కూడా అవాతాతలు కూడా మనకు ఈ రోజు వాళ్ళ తిండి దొరుకుతా ఉంది అంటే ఆ కూతురులో కొడుకులో కూడా మా అమ్మకు వస్తుంది కదా ఆమె డబ్బులే కదా మనం పెట్టేది కోడలు వాళ్ళు కూడా కొంత ధైర్యంగా ఉంటారు ఒకవేళ పెట్టకపోయినా కూడా వాళ్ళు సొంతంగా చేసుకొని తినగలిగే శక్తి వాళ్ళకు ఉంది ఇప్పుడు ఉండేది ఆరోగ్యశ్రీలో కూడా ఎన్నో కొత్త ఎన్ని కూడా అంగా జబ్బులు కొన్ని చేయడం జరిగింది ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కంటే ఏది కూడా ఎక్కువ చేసినటువంటి ఘనత మాదే మా ప్రభుత్వాన్ని ఇదే అని చెప్పేసి అని కూడా మేము చెప్పగలుగుతున్నాం చెప్తాం కూడా కాబట్టి ఇది ఒకటే కాకుండా చాలా వరకు కూడా ప్రజల్లో ఏదో విధంగా చేయాలా ఏదో రెచ్చగొట్టాలా ఏదో విధంగా చేయాలని చెప్పి చూస్తున్నారు కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు సార్ ఇప్పుడు బీజేపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి తర్వాత సార్ మూడు పార్టీ కలిసి వస్తే సార్ మా జగన్మోహన్ రెడ్డి సార్ ఢీకుంటారు సార్ ఎవరు వచ్చినా ఎదురు ఫస్ట్ నుంచి చెప్తున్నాం మూడు కలిసి మూడు కలిసా పొత్తులు కలిసావు చంద్రబాబు నాయుడు మోడీ గారు మోడీ గారు నమ్మరు కదా లేదు లేదు అది కూడా వాళ్ళ అవసరాల కోసమేమో కానీ అంత ఇక్కడ ఏముంది టీడీపీకి కలిసాను నీకు ఇంకొకటి చెప్తున్నా నాకు తెలిసినంత వరకు పోయిన సంవత్సరం పద్నాలుగులో కదా అది టీడీపీ నుండి కాంగ్రెస్ కలిసింది పద్నాలుగులో ఆ రోజు టీడీపీ కాంగ్రెస్ పూర్తిగా పుట్టినప్పటి నుంచి వైరాం వాళ్ళు వాళ్ళు కలిస్తే కాంగ్రెస్ పతనం కావడం కారణం అదే ఫస్ట్ కలిసింది పద్దెనిమిదిలో ఎలక్షన్ లో మేము చాలా బాధపడ్డాం ఇప్పుడు నుంచి ఇద్దరం ఫేస్ టు ఫేస్ కొట్లాడుకునే వాళ్ళు గ్రామాల్లో అట్లా ఉండరు కదా ఇప్పుడు నువ్వు నాయకునిగా నేను నాయకుని కలిసొచ్చు జనంలో ఉండేవాళ్ళు ఏ వర్గానికి ఆ వర్గం ఉంటారు నువ్వు నన్ను కలిసి జరిగిన మర్చిపోమంటే ఎట్లా మర్చిపోతారు ఆ దెబ్బే కాంగ్రెస్ కు పతనానికి కారణం మళ్ళీ ఇప్పుడు మోదీ గారు కూడా నాకు తెలిసి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోవడంలా ఈయన చూసాడు కదా ఈయన ఈయన గురించి ఎంత ఘోరంగా మాట్లాడాడు మోదీ గారి గురించి కూడా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆ భార్యను పెట్టుకుని వదిలేసినాడని అనడము ఒక నియంత అనడము ఇతను ఆ మత చంద సవాది అనడము ఇంకా అది అక్కడ జరిగినప్పుడు రైలు దుర్ఘటన జరిగినప్పుడు కూడా మా రాష్ట్రానికి రానీయమనడము ఇవన్నీ ఆయన నోటి కూడా అన్నిటి కదా గోధో సంఘటనలో గానీ మేము మా రాష్ట్రానికి అని చెప్పి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనడం ఇవన్నీ జరిగినాయి ఈ పొద్దు ఆయన అందుకే కదా ఆయనకేమి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా ఎక్కడ కూడా సార్ కాబట్టి ఎన్ని జనం చూస్తున్నారు జనానికి బాగా తెలుసు పేపర్లు చూసి మీడియాను చూసి కాదు ఇప్పుడు ఒక మీడియా ఇట్లు ఒక మీడియా ఇట్లెస్ ఉంది సోషల్ మీడియాలో ఎట్లా జరిగే తెలుస్తూ ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పేది ఏమంటే మా పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది ఇప్పుడు ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయి ఎవరు ఎన్ని పెట్టినా కూడా జనంలో జగన్మోహన్ రెడ్డి ఒక బాగా డైనమిక్ లీడర్గా ఒక ప్రజల మనిషిగా చిరస్థాయిగా ఉంటాడు ఆయన ఆయన ఉన్నంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక పార్టీ రాదు సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వ సలహాదారు నియమించిన జగన్మోహన్ సార్ దాదాపుగా వీళ్ళందరికీ ఏస్ట్ అనేది టీడీపీ వాళ్ళు చూస్తున్నారు సార్ దీంట్లో ఒక సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చిందని కూడా వాళ్ళు పేపర్ల పత్రిక చదివి వినిపిస్తున్నారు సార్ పేర్లు మేము ఒకటి దాదాపుగా సగం మంది పైన ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని అన్న సార్ వీళ్ళ వల్ల ఉపయోగం ఏమి ఉండదు కానీ అది కూడా టీడీపీ విమర్శిస్తున్నారు రఘురామం కృష్ణరాజు కూడా వీళ్ళందరూ విమర్శించారు సార్ రఘురామం కిషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేకరు ఆ పక్క అదే డ్రాఫ్ట్ ఇచ్చారు ఎవరు చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చింది ఆయన చెప్తున్నాడు ఆయనంతా చెప్పాల్సిన అంత లేదు వేయడం ఆయన చెప్పడము అది ఏదో ఆయన వైసీపీలో లేడు ఊరికి ఉన్నారని చెప్పేసి చెప్పుకోవడమే తప్ప ఊర్లే కూడా రాలేకపోతున్నాడు హైదరాబాద్ కు రాలేకపోతున్నాడు ఢిల్లీకే కేంద్రీకృతం అయినాడు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడులో ప్రత్యేక సలహాదారు లేరా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది లేరా చెప్పమని చెప్పండి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది లేరా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులో వాళ్ళే లేరా ఇవన్నీ వాస్తవాలు నువ్వు నువ్వు నేర్పించిందే కదా ఇక్కడ ఏమీ లేదు బీసీ సామాజిక వర్గానికి మేము చెప్తున్నాం బీసీ సామాజిక వర్గానికి నీకు ఫిఫ్టీ పర్సెంట్ బీసీ బీసీసీలకు మిగతా మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలకు ఇచ్చేసినారు అంటే డెబ్బై ఐదు పర్సెంట్ అడిగిపోయా ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో మొదటి నుంచి రాజకీయంగా పార్టీని నమ్ముకొని పార్టీకి కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వాళ్లకు ఒక పదవి ఇస్తే తప్ప ఏళ్ళ తరబడి మా బోటోళ్ళు ఏళ్ళ తరబడి ఆ కుటుంబాన్ని ఆస్తులు ఆర్థికంగా వేల కోట్లు మేము మాది పూర్వములలో ఒక కిలోమీటర్ ఈ పక్క ఆ పక్క ఈ పొద్దు వందల కోట్ల రూపాయల ఆస్తులు మాకు లాండ్ సీలింగ్ లో వందల ఎకరాలు పోయినాయి అది కాదు మేము వచ్చిన తర్వాత ఈ నలభై ఏళ్ళలో పోయిన ఆస్తులు అక్కడ మేము కాలేజీకి సైట్ ఇచ్చాం క్లబ్కు సైట్ ఇచ్చాం హాస్పిటల్కు సైట్ ఇచ్చాం బంగ్లాకు సైట్ ఇచ్చాం వైఎల్ఎఫ్ సైట్ ఇచ్చాం వైఎల్ఎఫ్ స్కూల్కు సైట్ ఇచ్చాం మా పెద్దలు అందరూ కూడా పది కుటుంబాలే మా ఉండేది అన్ని కూడా పూర్వమిలాలో అంటే మా జమీందారు ఫ్యామిలీకి సంబంధించి అందరూ కూడా దానా ధర్మాలు చేసినటువంటి వాళ్ళే లాస్ట్ టీడీటి కళ్యాణం అనేది మన ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఓటిన్నర ఎకరా ఇచ్చాం ఈ పొద్దు వచ్చేసి ఆరు కోట్లది స్థలం ఆరు కోట్ల తొమ్మిది కోట్లయితుంది ఎస్టీలకు ఇనులు లేకపోతే ఎస్టీలకు నాలుగున్నర ఎకరా ఇచ్చాం ఇవన్నీ వాస్తవాలు ఎందుకంటే మా పూర్వం నుంచి దాన కుటుంబం పార్టీ కోసం రాజకీయాలు లేకుంటే అవన్నీ చేసేవాళ్ళం కాదు కదా మేము ఏపోతే కూడా మా ఒక తల్లి గారి ఆదర్శం ఏమంటే మనం చచ్చినా బతికినా మన పేరు ప్రజల్లో ఉండాలి రాజశేఖర్ టైంలో మా మదర్ గారు కూడా ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పోతిరెడ్డి కృష్ణమ్మ గారు ఆయన టైంలో క్యాబినెట్ హోదాలోనే ఉన్నారు కృష్ణమ్మ గారిని చూడని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు సీనియర్ నాయకులు ఎప్పుడు పోయినా కూడా డైరెక్ట్గా మాకు అపాయింట్మెంట్ లేదు ఎప్పుడు పోయినా కూడా మాట నిన్నెవరేది నిన్నె ఏ పోలీసు ఆట పడతాడు అనేది తమాష్గా అనేవాడు రాజశేఖర్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మాకేమీ ఇబ్బంది లేదు అవ్వా అని చెప్పి కవగలిగించుకొని మనము ఏది ఉన్నా కూడా సమస్యలు అమ్మా చెప్పగలుగుతుంది చెప్పగలిగేది కూడా అమ్మ ఒకతే ఆనాడు రాజశేఖర రెడ్డి కూడా ఎదిరించి కూడా మాట్లాడేది కూడా చెప్పేది ఇది చెన్నారెడ్డి విషయంలో ఈయన రాజశేఖర రెడ్డి విషయంలో జరిగినప్పుడు కూడా మా అమ్మ ఎందుకు ఊరికి ఆయన జోగిపోవడం అని అంటే ఎందుకంటే అధిష్టాన వర్గంలో నీ పేరు రాదని ఆయన నీకు రాదని కూడా అమ్మ చెప్పింది అంత స్వేచ్ఛ స్వాతంత్రం మేము కూడా అంత క్లోజ్గా మాట్లాడాలం తర్వాత జనార్దన్ రెడ్డికి ఇయడం ఆ జనార్దన్ రెడ్డి వచ్చినాక మళ్ళీ రాజేరెడ్డి కొద్ది రోజులుగా సరిపో సరిపడ ఆ కడప ఎమ్మెల్యే కందర్ గోపుల్ రెడ్డి కందర్ల శివానరెడ్డి వాళ్ళు రాజశేఖర రెడ్డి గురించి విమర్శిస్తే నీకు ఆ పొద్దు నీకు రాష్ట్రలో ఇది పోస్ట్ ఇస్తామన్నారు చైర్మన్ పోస్ట్ రాజశేఖర రెడ్డి విమర్శించి అర్హత మేము చేయము పెట్టమని ఆ కుటుంబంలో ఒక ఆడబిడ్డ ఆయన పులిమెందో ఇల్లు కడితే జగన్ గారికి మా తల్లిగారు ఇద్దరికి కూడా వివేకానంద ముగ్గురికి కూడా ఆడ బట్టలు పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా విజయమ్మ గారు మా అక్కకు మాకు మాకు అందరి కుటుంబాలు బట్టలు పెట్టేది కాబట్టి అటువంటి రక్త సంబంధం కంటే కూడా ఎక్కువ బంధం అది కాబట్టి ఆయన బాగా ఉండాలా దేవుని దయ వల్ల ఆయన ఆరోగ్యము ఆయన మంచిగా ఉండాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అని ఈ మీకు లో పదవి సలహాదారుడిగా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఎందుకంటే పంచాయతీ వ్యవస్థ మెయిన్ ఎండిఓలు సర్పంచులు అది జిల్లా పరిషత్తు ఈ మళ్ళీ పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ అంటే ఉపాధి అధికారం అండి ఉపాధి హామీ అంటే మేము సీఎం గారికి డైరెక్ట్ గా ఇప్పుడు ఏదైనా అడిగారు వర్క్ అనుకోండి పలానా గ్రామంలో ఇది ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి దాంట్లోనే రాసిస్తాము కొన్ని సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి ఆ సమస్యల మీద కూడా ప్రజలు ఇది అడిగినారు ఇది చేసినారని చెప్పి అడుగుతాము రేపు ఉపాధి హామీ యూనియన్లు కూడా అంటే ఉపాధి హామీలో ఎన్ఆర్జీఎస్ వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలు అడుగుతున్నారు దాంట్ల మీద కూడా మళ్ళీ సీఎం గారికి మేము లెటర్లు పెట్టడము ఇవన్నీ పార్టీ పరంగా డైరెక్ట్ సీఎం గారికి మేము ఇస్తాం కాబట్టి ఆయన దృష్టికి తీసిపోయినప్పుడు ఆయన కొన్నిలో కొన్ని అయినా అవి నెరవేర్చడానికి చూస్తారు ఎన్ఆర్జిఎస్ లో గతంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులై గతంలో మనకు సంబంధించి వాళ్ళకు వాటర్కు డబ్బులు ఇస్తున్నారు షెడ్ దానికి డబ్బులు ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సీనియర్ మేటికి ఒక్కొక్కరికి రూపాయి చొప్పున ఎంతమంది వచ్చి అంత ఇస్తున్నారు అవన్నీ తీసేసినారు ఇప్పుడు ఊరిగా పనులు ఇంకోటి మనకు మాండేస్ అవి కూడా తగ్గించినారు మన రాష్ట్రంలో ఎందుకంటే ఉపాధి హామీ ఉన్నందువల్లనే మత రాష్ట్రంలో బాగా రైతులు కరువు వచ్చి కాటకాలు వచ్చినా కూడా చాలా మంది కూడా వలసలు పోకుండా ఆగింది ఏమంటే ఉపాధి హామీ వాళ్ళే ఈ విధంగా దేశంలో ఏ ముఖ్య ఏ పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ అక్కడ కూడా ఇన్ని మ్యాండెస్ లేవు వాళ్ళు వేరే అంటే వాళ్ళ కరువులు ఉండవు పెద్దగా వాళ్ళ నదులు ఉండయి పండుతాయి మనకి ఇక్కడ కరువు ఉంది కాబట్టేసి మనకు అదే మనకు ఎక్కువ అందులో చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కరువే వరదలు ఆయన పదేళ్లలో ఏడు సార్లు కరువు మూడు సార్లు వరదలు మళ్ళీ మొన్న నాలుగేళ్ళ పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి వస్తే మళ్ళీ కరువే ఒక్క నీళ్లు కూడా దొరకలే ఈ రోజు వరదలై పడుతున్నాయి నీళ్ళన్నీ నీళ్ళన్ని ఈ పొద్దు తెలుగు గంగ కాని గాలీర్ నగి గానీ హంద్రేనివా గానీ అన్ని నీళ్లు కూడా బాగా వస్తున్నాయి కృష్ణానది కానీ గోదావరి అన్ని బాగా వస్తున్నాయి సార్ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారు సార్ ఆ పాదయాత్ర వల్ల మన వైసీపీ దెబ్బతిన్న అవకాశాలు ఉంటాయి సార్ ఏమీ లేదు మేము ఈ పాదయాత్రతో మేము అధికారం కొట్టబోతున్నామని నేను నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలో కొత్త వ్యక్తిగా కొత్తగా అవతరించి వచ్చింటే ఆయన చరిత్ర తెలియని వాళ్ళు అయితే అనుకోవచ్చు ఈయన పాతోడే కదా పాత పార్టీ పాతకతే కదా ఈయన ఎంత కెపాసిటీ మంగళగిరి అంటే మంగళగిరి కూడా సరిగా అనలేని పరిస్థితి ఈయనది ఈ అంత రాజకీయ అవగాహన లేదనేది ప్రతి ఒక్కరూ అంటారు మన అనడం నేను విమర్శించడం కాదు జనరల్గా టాక్ జరుగుతూ ఉంటుంది కదా చెప్పేది కాబట్టి నేనేం ప్రత్యక్షంగా ఒకరి గురించి విమర్శించాల్సినంత అవసరం లేదు మా పార్టీ గురించి మేము చేసినటువంటి గురించి మేము చెప్పగలుగుతాం అవతల గురించి వాళ్ళు అబద్ధాలు చెప్తే దాన్ని నిఖర్చిగా ఖండి చేసి ఇప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అప్పులు పెట్టిపోయిందో మీకు చెప్పాం ఇది రికార్డు తప్పు చెప్పడం కాదు నువ్వు ముప్పై నాలుగు లక్షల మందికి ఇస్తే మేము అరవై నాలుగు లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తున్నాం ఎక్కడ తీసేసినాం ఎందుకు పోయినాయి భూమి ఎక్కువ ఉంది ఆరు నెలలకోసారి ఈ ఏదంటే ఈ పెన్షన్లకు సంబంధించి జరుగుతూ ఉంటుంది జరిగినప్పుడు వాళ్ళ కొడుకులు పోలీసులో లేదంటే మిలిటరీనో ఏదో ఇన్కమ్ ట్యాక్స్లోనో ఏదో దాంట్లో తగులుకుంటాయి రేషన్ కార్డులో అది టెక్నికల్గా పట్టుకుంటుంది కానీ ఒక వ్యక్తి తీసేయాలని లేదు మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ పెన్షన్ రాకుండా చేసిన వయసు కమిటీతో మేము అబద్ధ గట్టిగా కేకలు వేయలేదే ఈరోజు అందరికి ఇస్తున్నామే కాబట్టి చిన్నది ఏది జరిగినా కూడా అది ఇంత పెద్ద చేస్తారు లాస్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కొద్దిగా వైఎస్ జగన్ పాలన ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఏదైతే కావాలో నవరత్న కార్యక్రమంలో తెచ్చాడో అవన్నీ ఉపయోగపడే కార్యక్రమాలే కూడు గుడ్డ నీడ ప్రతిదీ కూడా చేస్తున్నాడు ఇప్పుడు రైస్ కూడా అంత ముందు వన్ రూపీ పెట్టినాడు ఇప్పుడు పూర్తిగా ఫ్రీగానే ఇస్తున్నాము ఇస్తున్నారు ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తున్నారు పెన్షన్లు కానీ పెన్షన్ ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ వస్తుంది చదువుకుండే ఉండే వాళ్ళకి అమ్మఒడి వస్తుంది ఫీజు ఇంబర్స్మెంట్ వస్తుంది గవర్నమెంటే అందరికీ దాదాపుగా మామూలుగా ఉండే వాళ్ళకు ఇది ఖచ్చితంగా అన్ని సరిపోతున్నాయి ఏం లేదు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూట యాభై పర్సెంట్ వస్తాడు ఇంకా తెలుగుదేశం వాళ్ళందరూ ఈ రోజు ఏమంటున్నారంటే నాయకులు లోకల్ గా ప్రజలందరినీ వీళ్ళను ఏంటి సోమరిపోతులు చేసినారు వాళ్ళకు పనులు పోకుండా చేసినాడు ఊరికి ఉద్దర్లేక ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ ప్రజల గురించి వాళ్ళు సోమరిపోతులు చేసిండు ఈ విధంగా చేశాడు ఇప్పుడు మందుల షాప్ వైన్స్ కూడా తగ్గించాడు చాలా వరకు రేట్లు పెంచిన అంటే రెండు తాగేవాడు ఒకటే తాగాలని చెప్పేది మందుబాబులది కాబట్టి ఇవన్నీ కూడా ఏది చెప్పినా కూడా ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఆ మాట నెరవేర్చుకుంటాడు ఆయన మదిలో ఉండే ఆలోచనలు ఎవరికి తెలియవు ఖచ్చితంగా ప్రజల కోసమే ఆయన పుట్టాడు అనుకోవాలా ప్రజల కోసమే జీవిస్తాడు ప్రజల కోసమే ఉంటాడు ఎటువంటి దాని మీద అనుమానమే లేదు మళ్ళీ కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఆ భగవంతుని కూడా మరొకసారి కోరుకుంటూ మీ ద్వారా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే నమస్తే ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ ఛానల్